ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మొదటి అధ్యాయం, రెండవ ఖండం, 18వ మంత్రం. న జాయతే మ్రియతే వా విపశ్చితే. నాయం కుతశ్చిన్న బభూవ కశ్చితే. అజో నిత్య శాశ్వతోయం పురాణః. న హన్యతే హన్యమానే శరీరే. యమధర్మరాజ ఆత్మ యొక్క స్వరూపాన్ని గురించి ఈ మంత్రంలో వివరిస్తున్నారు. ఎప్పుడైతే ఆత్మస్వరూపం చెప్పబడుతుందో నా అసలు స్వరూపం ఆత్మ కనుక ఆ ఆత్మ లక్షణాలన్నీ నా యొక్క లక్షణాలు అని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడో ఆత్మ ఉంది ఇవన్నీ ఆత్మ లక్షణాలు అని కాకుండా ఎప్పుడెప్పుడైతే ఆత్మ గురించి చెప్పబడుతుందో అవన్నీ నాకు సంబంధించినవి. ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ మంత్రంలో? న జాయతే న మ్రియతే. ఈ ఆత్మస్వరూపం జననం లేనటువంటిది. న జాయతే అంటే పుట్టుక లేనటువంటిది. మేము డేట్ ఆఫ్ బర్త్ బర్త్డేలన్నీ జరుపుకుంటున్నాం కదండి, అంటే పుట్టుక ఉన్నది ఆత్మకి కాదు శరీరానికి మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. నేను అంటే రెండున్నాయి అందులో, బింబ చైతన్యం ప్రతిబింబ చైతన్యం. బింబ చైతన్యం అంటే ఇంగ్లీష్లో ఏం చెప్పాను? ఓసీ అని. ప్రతిబింబ చైతన్యం అంటే ఆర్సి. ఇప్పుడు నేను అని ఎప్పుడైతే చెప్తానో ఓసీ ఆర్సి మిక్సర్ అన్నమాట, మిశ్రం. ఇప్పుడు నాకు బర్త్డే ఈరోజు అంటే దేనికి సంబంధించింది? ఓసీగా ఆర్సీగా? ఆర్సి ఆర్ఎం. ఆర్ఎం అంటే ఉపాధి, శరీరం, రిఫ్లెక్టెడ్ మీడియం. ఇప్పుడు నేను ఎప్పుడైతే నేను లావుగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, ఆకలి వేస్తోంది, దాహం వేస్తోంది ఇవన్నీ అన్నప్పుడు ఈ నేనులో దేనికి సంబంధించింది ఇది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఆర్సికి ఆర్ఎంకి ప్రతిబింబ చైతన్యం ఉపాధికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది. నాకు జన్మ లేదు మరణం లేదు అన్నప్పుడు దేనికి సంబంధించింది? ఓసి బింబ చైతన్యం. కాబట్టి నేను అనేది ఎప్పుడైతే చెప్తామో అందులో రెండు ఉన్నాయి, అర్థమైందా? ఆ రెండులో దేనికి సంబంధించింది మనం షార్ట్ అవుట్ చేసుకోవాలి. పోస్ట్ మ్యాన్ కనుక లెటర్స్ ఎక్కడెక్కడికి వెళ్ళే అక్కడ వేస్తుంటాడు, అట్లా అలాగే మనం కూడా డివైడ్ చేసుకోవాలన్నమాట. అట్లా న జాయతే న మ్రియతే, పుట్టుక లేదు మరణం లేదు ఎవరికి? ఆత్మకి. అప్పుడు నేను ఆత్మస్వరూపం కనుక బింబ చైతన్యం కనుక నాకు పుట్టుక లేదు మరణము లేదు. న జాయతే న మ్రియతే. మ్రియతే అంటే మరణం, మరణం, మరణం లేకపోవడం అంటే ఏమిటి? మిగతా వికారాలు కూడా లేనట్లే మనం చేర్చుకోవాలి. వర్ధతే విపరిణమతే అపక్షీయతే. వినశ్యతికి మరణం, జాయతేకి అక్కడ మనం షడ్వికారాలు అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. సో మిగతా నాలుగు మనం చేర్చుకోవాలి. అస్థి కూడా ఉన్నది, అస్థి జాయతే పుట్టిన తర్వాత అబ్బాయి శ్వాస ఆడుతుందో లేదో చూస్తారు ముందు, పుట్టంగానే సరికాదు జీవించి ఉన్నాడా అని అర్థం. అది ముఖ్యం కదా, అది అస్థి అంటే.
అందుకని మనం చెప్పే పారమార్థికమైనటువంటి అస్థి వేరు, అస్తిత్వం అది పారమార్థికం, ఎగ్జిస్టెన్స్ బ్రహ్మన్. ఇక్కడ అస్థి అంటే ఈ వికారాల్లో, ఆరు వికారాల్లో రిలేటివ్ ఎగ్జిస్టెన్స్ అంటారు దీన్ని, ఉండడం, ప్రాణంతో ఉండడం ఈ శరీరం. దీని ఆత్మకు సంబంధం లేదు అస్థి అనేటువంటిది. ఇది చాలా టెక్నికల్ పాయింట్, అర్థమైతే సరే, అర్థం కాబట్టి వదిలిపెట్టేయండి, ఇంకొక రోజుకి అర్థం అవుతుంది, కొంచెం కష్టం. అస్థి జాయతే, అస్థి వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి మరణం. ఇప్పుడు జాయతే మ్రియతే లేకపోవడం వల్ల మిగతావన్నీ కూడా లేనట్లే కదా. వికార విక్రియా రహిత అని అర్థం, వికారం లేనివాడు అని. షడ్వికార రహిత, ఆరు వికారములు లేనటువంటి ఆత్మస్వరూపం ఎవరు? నా నిజమైన స్వరూపం. తర్వాత కుతశ్చిత్ న బభూవ, దేని నుండి కూడా, కుతశ్చిత్ అంటే దేని నుండి కూడా, న బభూవ పుట్టడు. ఈ ఆత్మ అనేటువంటిది దేని నుంచి పుట్టేటటువంటిది కాదు. అంటే ఏమిటి? ప్రోడక్ట్ కాదు, కార్యం కాదు. దేని నుంచైనా పుడితే ఏమంటాం? దాన్ని ప్రోడక్ట్ అనే కదా అంటాం, కార్యం అంటాం కదా. ఈ ఆత్మ కుతశ్చిత్ న బభూవ, దేని నుండి కూడా, బభూవ అంటే ఉద్భవించడం, పుట్టడం, దేని నుండి కూడా పుట్టలేదు. ఎవరు? ఈ ఆత్మ. ఏ ఆత్మ? నా నిజస్వరూపం. నేను ఆత్మని దేంట్లో నుంచి పుట్టలేదు అంటే నేను, నాకు కారణం లేదు అని అర్థం. కారణరహితుణ్ణి. ఏమండి నా శరీరం రావడానికి మా నాన్నగారు మా అమ్మగారు కారణం కదా, మా తల్లిదండ్రులు కారణం అంటే ఆత్మకి కాదు శరీరానికి. తల్లిదండ్రులు ఈ యొక్క భౌతిక శరీరానికి కారణం, ఇంకా చెప్పాలంటే సూక్ష్మ శరీరానికి కూడా కారణం కాదు. తల్లిదండ్రులు సూక్ష్మ శరీరానికే కారణం కానప్పుడు ఇంకా ఆత్మకి ఎట్లా కారణం అవుతారు? ఓన్లీ స్థూల శరీరానికి మాత్రమే మన తల్లిదండ్రులు బాధ్యులు, కారణం. సూక్ష్మ శరీరం కూడా దాని యొక్క కర్మ ఫలితంగా వస్తుందే కానీ తల్లిదండ్రులు బాధ్యులు కారు. అందుకే చెప్తాం, పిల్లల్ని కనడం వరకే మనది కానీ వాళ్ళ ప్రారంభాన్ని మనం సృష్టించలేము, వాళ్ళ జాతకాన్ని మనం సృష్టించలేము. వాళ్ళ జాతకం అనేటువంటిది వాళ్ళ కర్మల ప్రకారంగా వస్తుందే కానీ శరీరం ఇవ్వడం వరకే తల్లిదండ్రుల బాధ్యత అని అర్థం. అర్థమైందా? కాబట్టి నా కుతశ్చిత్ బభూవ. అంతేకాదు అయం విపశ్చిత్ అన్నారు మొదటి లైన్లోనే. విపశ్చిత్ నా కుతశ్చిత్ బభూవ, ఆ నా అయం ఉంది, నాయం అని ఉంది. అది నాయం అంటే ఎట్లా విభజించాలి? నా అయం, నా అయం కుతశ్చిత్ బభూవ. అయం అంటే ఈ ఆత్మ దేని నుండి ఉద్భవించలేదు. ఈ ఆత్మ ఎటువంటి ఆత్మ? అయం ఆత్మ విపశ్చిత్ అన్నారు. అయం విపశ్చిత్, విపశ్చిత్ అంటే చిత్ అంటే చైతన్యం, విపశ్చిత్ అంటే సర్వప్రకాశక చైతన్యం, అన్నిటినీ ప్రకాశింపజేసేది చైతన్యం. ఆ అన్ని ప్రకాశింపజేసే చైతన్యం అంటే ఏమిటి? మైక్ ఉన్నది అని ఎవరు తెలియజేస్తున్నారు? ప్రకాశింపజేస్తోంది ఆ జ్ఞానం. డెస్క్ ఉన్నది, లైట్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి మనకు జ్ఞానం కలుగుతోంది కదా. అన్నీ ఉన్నాయని ఎలా తెలుస్తోంది మనకు? చైతన్యం వల్ల తెలుస్తోంది, ఆత్మ వల్ల తెలుస్తోంది. కనుక సర్వప్రకాశక చైతన్యం అంటే విపశ్చిత్ అని అర్థం. అయం ఆత్మ విపశ్చిత్. సర్వప్రకాశక చైతన్యం ఎవరు? మళ్ళీ ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉండాలి, నేను. నేను అంటే ఎవరు? బింబ చైతన్యమా ప్రతిబింబ చైతన్యమా? బింబ చైతన్యం, బింబ చైతన్యం. సర్వప్రకాశక చైతన్యం అంటే బింబ చైతన్యం, బింబ చైతన్యం అంటే నేను అని అర్థం. నేను అంటే ఇక్కడ చూపించేది బాడీకి, కానీ లక్ష్యార్థం ఆత్మ, నా అసలు స్వరూపం అని అర్థం. చాలా కష్టమైన టెక్నికల్ శ్లోక. రెండవ అధ్యాయంలో చెప్పాను కదా, భగవద్గీతలో 2వ అధ్యాయంలో 19-20 శ్లోకాల్లో ఈ విషయం చెప్పబడింది. కుతశ్చిత్ న బభూవ కశ్చిత్,
నా. ఇది దేని నుండి పుట్టలేదు, ఇది ఏ విధంగానూ మారదు. కశ్చిత్ న భవతి, ఏ విధంగానూ మారదు అంటే కారణము కాదు కార్యము కాదు అని అర్థం. అంటే దీని నుండి ఏది పుట్టలేదు, ఇది దేని నుండి పుట్టలేదు. దేని నుంచైనా ఈ ఆత్మ కనుక పుడితే ఏమవుతుంది, కార్యమవుతుంది. ఏదైనా పుట్టడానికి ఆత్మ కారణమైతే కారణ ఆత్మ ఏమవుతుంది, కారణమవుతుంది. నేనే చెప్పేశాను, కారణమైతే ఏమవుతుందంటే కారణమవుతుంది. వాల్మీకి రామాయణం ఎవరు రాశారు అంటే తల గొక్కకూడదు. వాల్మీకి రామాయణం ఎవరు రాశారంటే నేనే కదా ఆన్సర్ చెప్తున్నాను. అట్లాగే ఆత్మ గనక ఏదైనా పుట్టడానికి కారణమైతే ఆత్మ ఏమవుతుంది, కారణమవుతుంది, కాజ్ అవుతుంది. దాని నుంచి కనుక ఏదైనా పుడితే కారణమవుతుంది, ఆత్మ కనుక ఎందులో నుంచి అయినా పుడితే కార్యమవుతుంది. అంటే ఇప్పుడు కశ్చిత్ నా అన్నారు, అంటే ఇది కారణం కాదు అని అర్థం. కుతశ్చిత్ నా బభు అంటే కార్యం కాదు. ఆ మాటలు అక్కడ లేవు చూసారా, మంత్రంలో లేవు. ఇది గురువు ద్వారా తెలుసుకోవాల్సిందే. దేని నుండి పుట్టలేదు అంటే కార్యం కాదు అంటే ఆత్మకి తల్లిదండ్రులు లేరండి, ఆత్మకి తల్లి తండ్రి లేరు. దీని నుంచి ఏమీ పుట్టలేదు అంటే ఆత్మ ఎవరికి తండ్రి కాదు తల్లి కాదు. ఇప్పుడు నేను తల్లిని తండ్రిని చెప్పేది ఎవరైతే, మా అబ్బాయి అండి, మా అమ్మాయి అండి అంటే ఏమిటి అర్థం, నేను కారణం. మా అబ్బాయి అమ్మాయి పుట్టుకకి నేను కారణం. నేను కారణం అంటే ఎవరు, ఇందులో ఏ నేను, ప్రతిబింబ చైతన్యమా బింబ చైతన్యమా, ప్రతిబింబ చైతన్యం. మా నాన్నగారు మా అమ్మగారు నాకు జన్మనిచ్చారు కనుక వారు నాకు కారణ జన్మలు అంటారు. సరే కారణం జన్మనివ్వడానికి కారణం, నేనేమవుతాను కార్యాన్ని అవుతాను. కాబట్టి ఎప్పుడైతే ఈ జన్మ మరణం ఇవన్నీ మాట్లాడుతున్నామో మనం, ఇది దేనికి సంబంధించింది, శరీరానికి మనస్సుకు సంబంధించింది. కనుక ఇదంతా వేదాంతిక్ స్టూడెంట్స్ చేయవలసిన హోంవర్క్ అన్నమాట. ఇది ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడుతుంటే శాస్త్రం ఈ మాట దేనికి సంబంధించింది, ఓసీకా ఆర్సీకా, ఓసీకా ఆర్సీకా అని చెప్పి వెంటనే సార్ట్అవుట్ చేసుకోవాలి క్లాసులోని అక్కడికక్కడే. బాగా వినంగా అది అలవాటైపోతుంది, అభ్యాసం అవుతుంది. అయం ఇప్పుడు లక్షణం చెప్తున్నారు, రెండో లైన్ మూడో లైన్ నుంచి నాలుగో లైన్ వరకు. ఆత్మకి జన్మ లేదు అని చెప్పిన తర్వాత మరణం లేదు, దీని నుంచి ఏది పుట్టలేదు, ఇది దేని నుంచి పుట్టలేదు అని చెప్పిన తర్వాత, కాబట్టి అటువంటి ఆత్మకి ఏం టైటిల్ ఇద్దాం అంటే ఏదైనా టైటిల్ ఇవ్వాలి కదా. టైటిల్కి ఏమంటారు పదవి, ఏదో ఒక పదవిని ఇవ్వాలి కదా, పొజిషన్. అజహ అని పేరు. అజహ అంటే సంస్కృతంలో మేక అని కూడా అర్థం ఉంది. అజహ అంటే మేక, తెలుగులో మేక అంటాం, గోట్. మేక అంటే తెలుసు కదా. ఆ అర్థం తీసుకోకూడదు ఇక్కడ. అజహ అంటే జ అంటే పుట్టడం, న జహ. అజహ అంటే పుట్టుక లేకపోవడం అని అర్థం. అజహ ఎందుకుని అజహ అంటే, న జాయతే న మ్రియతే తస్మాత్ కారణాత్ అజహ అన్నారు. అజహ అంటే అన్బోర్న్ అని, పుట్టుక లేదు. ఇది మొదటి లక్షణం. తర్వాత లక్షణం ఏమిటి, నిత్య పుట్టుక మరణం లేకపోవడం వల్ల ఆత్మ ఎప్పుడూ సదా ఎల్లవేళలా ఉంటుంది అని అర్థం. నిత్య ఎటర్నల్ అన్నారు, నిత్య. ఇప్పుడు ఆత్మ నిత్య అంటే బింబ చైతన్యమా ప్రతిబింబ చైతన్యమా, అడుగుతూనే ఉంటాను ఇట్లా. లేకపోతే మీరు ఎక్కడో ఉంది ఆత్మను చూస్తూ ఉంటారు. ఇంత విని కఠోపనిషత్ అంతా స్వామిని బాగా చెప్పారు, అక్కడక్కడ అర్థం కాలేదు, ఆత్మ ఎక్కడుందో అని అనకూడదు తర్వాత. అందుకని అప్పటికప్పుడే సార్ట్అవుట్ చేసేస్తాను డౌట్. అర్థమైందా, అప్పటికప్పుడే ఆత్మ నిత్య అన్నాం, నేను ఆత్మస్వరూపం. అప్పుడు నేను నిత్యుణ్ణే కాదా, నేను నిత్య. నేను నిత్య అంటే ఓసియా ఆర్సియా, అమ్మా థ్యాంక్ గాడ్,
ఓసి నిత్య, ఆర్సి నిత్యం అవుతుందా? కాదు. ఎంత ముఖ్యమైన శ్లోకం చూసారా? తర్వాత శాశ్వత అన్నారు. శాశ్వతం అంటే అపక్షయరహితం, క్షీణం లేనటువంటిది ఆత్మ. శరీరానికి క్షీణత ఉంది కదా, మనసు మారుతూ ఉంటుంది, శరీరం మారుతూ ఉంటుంది. ఈ మార్పులన్నీ దేశ కాలానికి సంబంధించి, చలికాలం వస్తే శరీరం మారిపోతుంది, ఇదే స్కిన్ ఇంకొక రకంగా ఉంటుంది. దేశ వాతావరణం, కాలం, ఆ సమయం ఈ శరీరాన్ని మార్పు చేస్తూ ఉంటుంది. దినయామిన్యౌ సాయం ప్రాత శిశిర వసంతౌ పునరాయాత కాలక్రీడతి గచ్చతి ఆయుహు. దేనికండి ఆసి? ఆర్సియా ఓసియా? ఆర్సి. అది సహజం. ఆ మార్పు, మరణం, జననం సహజం, ఎవరూ మార్చలేరు. ఈవెన్ పరమాత్ముడు కూడా ఈ శరీరంలోకి వచ్చాడు అంటే రాముల వారికి కూడా, కృష్ణుని కూడా ఉంటుంది, ప్రారంభం కూడా ఉంటుంది. ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు, కాబట్టి ఎవరు తప్పించుకోలేరు అని అర్థం. తప్పించుకోలేనటువంటి దానికోసం శ్రమ పడవద్దు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమా పాయునో నిత్యాహ తాం తితిక్షస్వ భారత. ఈ సుఖం దుఃఖం అనేటువంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ ఇంద్రియాలు ఎంతకాలం ఆ ఇంద్రియ విషయాల్లో పనిచేస్తూ ఉంటాయో, అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి లైఫ్లో, జీవితంలో ఒడుదుడుకులు ఉంటూనే ఉంటాయి. ఇది మార్చటం అసంభవం. సమయాన్ని వృధా చేసుకోవాకు. ఏం చేయాలండి అన్న? ఓసి గ్రీన్ రూమ్లోకి వెళ్ళిపో అన్న. ఇవి ఇలాగే ఉంటుంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి. ఆగమా పాయిన, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సుఖం వస్తుంది, పోతుంది. దుఃఖం వస్తుంది, పోతుంది. ఏది రాదు పోదు? ఆత్మ. అటువంటిది నేను, నా స్వరూపం చెప్పుకోవాలి. అది నిత్య శాశ్వత. ఇప్పుడు మనం శాశ్వతుడి నేను అంటే దుఃఖం లేదు. నేను నన్ను ఆర్సీగా తీసుకున్నాను, అహంకారంగా శరీరం మనస్సుగా తీసుకుంటే ఏమైపోయింది? దుఃఖం వస్తుందా రాదా? ఎందుకంటే అనిత్యం, శాశ్వతం కాదు, కనుక దుఃఖం వస్తుంది. దుఃఖం వద్దు అనుకుంటే ఏం చేయాలి? బింబ చైతన్యాన్ని, స్వరూపం నేను అని తెలుసుకోవాలి. అది జ్ఞానం, అది మోక్షం, అది లిబరేషన్ అంటే. పురాణ, పురాణం అంటే భాగవత పురాణం, ఆ పురాణం చెప్పకూడదు. పురాణ అంటే వృద్ధిరహిత. శాశ్వత అంటే అపక్షయరహిత అని చెప్పాను. పురాణ అంటే వృద్ధిరహిత. ఎందుకు వృద్ధి లేదు? వృద్ధి ఎట్లా ఉంటుందంటే అంతటా వ్యాపించిన వాడికి వృద్ధి ఎక్కడ వస్తుంది? అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ ఎలా వృద్ధి అవుతుంది? చోటు ఉంటే కదా వృద్ధి కావడానికి. సర్వగతత్వాత్ వృద్ధిరహిత, దేర్ఫోర్ పురాణ. నిరవయవత్వాత్ అవయవం ఉంటే కదా వృద్ధి కావడానికి, చేతులు కాళ్ళు కళ్ళు ముక్కు ఉంటే కదా పెరగడానికి మనిషి. అవాక్పాణి పాదం అపాణి పాదం అన్నారు. చేతులు లేవు, కాళ్ళు లేవు, తల ముక్కు కళ్ళు ఏం లేనప్పుడు ఎలా పెరుగుతాడు? అందుకని పురాణ. నిరవయవత్వాత్ అంటే అవయవం లేకపోవడం వల్ల పురాణ. పురా అపి నవః, పురా అంటే ఎప్పుడు, ఆత్మ ఎప్పుడు పుట్టిందంటే, ఎప్పుడు పుట్టడం ఏంటంటే ఎప్పుడు ఉన్నదండి అన్నారు. ఆత్మ ఎప్పుడు ఉంటే తర్వాత ఏమిటి నెక్స్ట్? నేను ఎప్పుడు ఉంటాను అని అర్థం. చూసారా? నేను పురాతనుణ్ణి ఆత్మ, కానీ ఈ శరీరం పురాతనమా? వచ్చి 47, 57, 67, 65, 70 అంతకంటే ఎక్కువ ఉండదు అనుకుంటాను, 70, 80. ఇది పురాతనం కాదు శరీరం, కానీ ఆత్మ పురాతనం. అయినప్పటికీ ఈ రోజుకి కూడా అది నవహ అన్నారు. నూతనంగానే ఉంటుంది ఎప్పుడు, ఆత్మ పాతబడిపోవడం ఉండదు. శరీరం పాతబడిపోతుంది. అంతకాలం పరిచయం అయిన తర్వాత అంత పరిచయస్తున్నాయి కదండి అని చెప్పి ఎవరు పత్రం నూతనంగా పరిచయం అయితే బాగున్నారా బాగున్నారా పదిసార్లు అడుగుతారు. రోజు చూసే ముఖమే కదా, ఇంకేంద్ర పలకరించేది అంటారు. అదే నేను అనే ఆత్మస్వరూపం ఎప్పుడు? నూతనమే. పురాణ
నహన్యతే అంటే విపరిణామరహిత అని అర్థం. నహన్యత అంటే దేనివలన కూడా నాశనం లేనటువంటిది. విపరిణామతే అంటే పరిణామం చెందనటువంటిది, పరిణామం చెందదు దేని వలన కూడా. అదే శరీరం అయితే కొంచెం ఎక్కువ తింటే ఓవర్ వెయిట్, తక్కువ తింటే రిడక్షన్, ఇవన్నీ మార్పులు ఉంటాయి, పరిణామం ఉంటుంది మనసులో శరీరంలో. కానీ నహన్యతే దేనివల్ల కూడా పరిణామం ఉండదు, దేనివల్ల కూడా హింసింపబడదు. నహన్యతే అంటే దేనివల్ల కూడా హింసింపబడదు ఆత్మ. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాప న శోషయతి మారుత. అటువంటి నేను, మా అబ్బాయి ఇట్లన్నాడండి, మా అబ్బాయి అట్లన్నాడండి, చాలా బాధగా ఉందండి, మనం అంటుంటాం కదా, ఐ ఫీల్ సో పెయిన్ఫుల్, హర్ట్ అయిపోయినానండి అంటుంటాం. ఈ హర్ట్ అవ్వడం పెయిన్ఫుల్ ఇవన్నీ దేనికండి? ఆర్సీకా ఓసీకా? ఆర్సీకి. దీని నుంచి తప్పించుకోలేరండి ఎవరు కూడా. రాముల వారు కూడా సీతాదేవి అడవికి వెళ్తే ఎంత బాధపడ్డాడు ఆయన కదా. కానీ ఎవరు తప్పించుకోలేరు కనుక ఇప్పుడు నేనేమిటిది, దేనివల్ల కూడా నాకు ఎటువంటి హాని కలగదు అంటే అప్పుడు అది నా స్వరూపం, ఆత్మస్వరూపం ఓసి. మన బాధ ఏంటంటే ఈ శరీరం, ఇంద్రియాలు నేను అనుకోవడం వల్ల దానికి వచ్చేటువంటి అధిదైవిక, అధిభౌతిక, ఆధ్యాత్మిక తాపాలన్నీ కూడా నావిగా భావించి దుఃఖపడుతున్నాను. ఇది భ్రాంతి. ఈ భ్రాంతిలో నుంచి బయటపడాలి. పడకపోతే ఏమవుతుంది? దుఃఖపడతావు ఇంకాస్త. బతికిన నాళ్ళు, జీవించిన నాళ్ళు ఆనందంగా ఉండలేక మనం ఏం చేస్తాం? ఏదో విధంగా దుఃఖపడుతూ మేనేజ్ చేసుకుంటూ దుఃఖపడతాం. చాలామందికి సుఖంగా ఉండరా అంటే ఉండం. ఈ మనస్సు వినదు కదా చెప్పిన మాట. ఏదో విధంగా ఒకటొకటి వెతికెళ్ళ, మరి పాత విషయాలు ఎప్పుడో వెతికెళ్ళ, కష్టపడి ఆలోచించి మళ్ళీ తవ్వుకుంటాం, పాత స్మరణం చేసుకొని దుఃఖపడతాం. అందుకని శ్రవణం చేస్తూ ఉండాలి. శాస్త్రం విడవకూడదు. శరీర హన్యమానే నహన్యతి. ఈ శరీరం నశించినప్పటికీ కూడా, క్షీణించినప్పటికీ కూడా నేను ఆత్మస్వరూపాన్ని క్షీణించను. ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఓ నచికేత అని చెప్పి చెప్తున్నారు. తర్వాత శ్లోకం 19. హంతా చేన్ మన్యతే హంతుం హతశ్చేన్ మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. సో అజః నిత్యః అని చెప్పిన తర్వాత శాశ్వతః పురాణః, మళ్ళీ ఇక్కడ ఈ శ్లోకంలో అకర్త అభోక్త అనే లక్షణాలు చెప్తున్నారు. ఆత్మ అకర్త అభోక్త. అకర్త అంటే ఏమీ చెయ్యదు, కర్త అంటే చేసేవాడు, క్రియని చేసేవాడు కర్త. భోక్త అంటే చేసిన పనిని, దాని యొక్క ఫలితాన్ని అనుభవించేవాడు భోక్త. ఇప్పుడు క్రియ చేసేది ఎవరు? శరీరం, అహంకారం. కనుక ఈ శరీరం, ఈ జీవుడు కర్త. ఆ కర్మ చేసిన తర్వాత వచ్చిన కర్మ ఫలాన్ని అనుభవించేటప్పుడు కూడా జీవుడే అనుభవిస్తాడు, కనుక భోక్త. ఆర్సి ఆర్ఎం, ఈ శరీరంలో ఆర్ఎంలో ఉంటూ, శరీర ఉపాధిలో ఉంటూ. ఆర్ఎం అంటే ఏం చెప్పాను? రిఫ్లెక్టెడ్ మీడియం, ఉపాధి అంటాం సంస్కృతంలో. ఈ శరీర ఉపాధిలో ఉంటూ ఈ జీవుడు అహంకారం, సూక్ష్మ శరీరం కర్మలు చేస్తూ ఉంటుంది, ఆ కర్మ యొక్క ఫలాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఆర్సి. కానీ ఎవరు చేయడం లేదు, ఎవరు అనుభవించడం లేదు? ఓసి. ఇప్పుడు నేను ఓసిని గనుక, ఓసి అంటే ఏమిటి మళ్ళీ అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. బింబ చైతన్యం, స్వరూప చైతన్యం, నేను ఏమీ చెయ్యను కనుక నేను అకర్తని, అభోక్తని,
పని చేయడం లేదు కాబట్టి దేన్ని భోగాన్ని పొందేవాడిని కాదు, చేసేవాడిని కాదు. ఈ ఆత్మ సమక్షంలో ఈ శరీరం పనిచేస్తూ ఉన్నది. అర్థమైందా? ఈ ఆత్మ సమక్షంలో ఆత్మ శరీరంలో లభించడం వల్ల ఈ శరీరం అహంకారం పనిచేస్తూ ఉన్నది. అది అర్థం. హంతాచేత్ మన్యతే హంతుం, హతశ్చేన్ మన్యతే హతం, ఉభౌ తౌన విజానీతః. ఎవరైనా ఒక వ్యక్తి చంపుతున్నాడు అనుకోండి, దేన్నైనా చంపుతున్నాడు అనుకోండి, హంత అంటే ఏమిటి? హంతకుడు. హంతకుడు ఏం చేస్తాడండి? హతం చేస్తాడు. దేన్ని హతం చేస్తాడు? ఇంకొక ప్రాణిని హతం చేస్తాడు. ఆ చంపేవాడు ఏమనుకుంటాడు? నేను వీటిని చంపేస్తున్నాను, వీడి ఆత్మని చంపేస్తున్నాను అని అన్నా, ఆ చంపబడేవాడు నేను చచ్చిపోతున్నాను, చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అని చెప్పినా వీళ్ళిద్దరికీ ఆత్మ అంటే ఏమిటో తెలియలేదు అని అర్థం. ఉభౌ తౌ న విజానీత. ఎందుకని? ఆత్మ న హన్యతే హన్యమానే శరీరే. అది భగవద్గీత శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నారు? కృష్ణ పరమాత్మ గారు, మన గురువు ఎవరు ఇక్కడ? యమధర్మరాజు. యమధర్మరాజు ఏం చెప్తున్నారంటే, న హంతి న హన్యతే. అయం అంటే ఈ ఆత్మ, నహంతి దేనిని కూడా చంపదు. నహంతి నహన్యతే దేని చేత కూడా చంపబడదు. నన్ను ఎవరు చంపలేరు, నేను ఎవరిని చంపను. అప్పుడు ఓసియా ఆర్సియా? ఓసి. నేను చంపబడుతున్నాను, నేను చంపుతున్నాను అంటే ఆర్సి. ఆర్సిని కూడా చంపలేరు యాక్చువల్గా. ఆరెమ్ముదా ఆర్సీనే చంపలేకపోతే ఓసీని ఎట్లా చంపుతాడండి? ఆర్సీ అంటే సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరాన్ని ఎవడు చంపగలడు? ఎవరు చంపలేరు, సూక్ష్మం కనుక. స్థూల శరీరాన్ని నాశనం చేయొచ్చు. స్థూల శరీరం పోయినప్పటికీ కూడా సూక్ష్మ శరీరం ఉంటుంది. అదే కదా ప్రయాణం చేసేది. సూక్ష్మ శరీరం ఏ కదా ప్రయాణం చేస్తుంది స్వర్గలోకానికి, బ్రహ్మలోకానికి? ఆత్మ ప్రయాణం చేస్తుందా? ఓసి ఏం ప్రయాణం చేయదు. బ్రహ్మలోకం కూడా ఉంది కదా. ఆత్మ ఆల్పర్ వేడి సర్వగత. ఈ పుణ్యం పాపం ద్వారా ఆర్సి మాత్రం ప్రయాణం చేస్తుంది. ఈ చంపబడేది చంపుతున్నది ఎవరిని? శరీరాన్ని. ఇది ఒకరోజు కాకపోతే ఒకరోజుకైనా చనిపోయేదే. అర్జున, ఈ భీష్ముడు నువ్వు చంపకపోయినా ఇంకొకది రోజులు చనిపోతాడు ఎట్లాగో, ఇప్పుడే చంపేసి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి నీకని చెప్పి కృష్ణ పరమాత్మ బోధిస్తాడు. కాబట్టి నువ్వు చంపేది ఆత్మని కాదు, ఈ శరీరాన్ని. ఏ శరీరం? ఈ శరీరాన్ని ఎందుకు చంపాలి? అధర్మం ప్రక్క యుద్ధం చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఆ శరీరాన్ని తొలగించేసేయి. నువ్వు ఆత్మని చంపలేవు, ఆ సూక్ష్మ శరీరాన్ని చంపలేవు. అదే కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో చెప్తాడు. భీష్ముడు పుణ్యాత్మ, స్వర్గానికి వెళ్ళిపోతాడు. భీష్ముడి ఆత్మని నువ్వు చంపలేవు. ఇప్పుడు నువ్వు తొలగిస్తున్నది ఏమిటి? భీష్ముడి స్థూల శరీరాన్ని. కాబట్టి తొలగించేసే, ఎప్పుడో ఒకప్పుడు పోయేదే కదా, రాలిపోయేదే కదా, ఆ పని నువ్వే చేసే అన్నాడు. నువ్వు చేయకపోతే నేను చేసేస్తానన్నాడు. నా చేత చనిపోయి ఉన్నారు వాళ్ళు ఎప్పుడో. ఇన్ని కఠోపనిషత్తు నుంచి ఎక్కువ శ్లోకాలు భగవద్గీతలో. నహంతి నహన్యతే. ఎవరైనా చంపబడ్డాను, చంపాడు, చంపుతున్నాను అని అంటే ఏమిటి? వాళ్ళకి ఆత్మ తెలియలేదు అని అర్థం. ఆత్మ తెలియలేదు అని అర్థం. ఉభౌ తౌ న విజానీత. వారిద్దరికి ఆత్మ అంటే ఏమిటో తెలియదు అని అర్థం. హంతా మన్యతే హంతుం. నేను చంపుతున్నాను అని కనుక హంతకుడు అనుకుంటే, నేను చంపబడుతున్నాను అని గనక చనిపోయేవాడు గనక అనుకుంటే వాళ్ళిద్దరికీ ఆత్మ తెలియలేదు అని. ఇప్పుడు ప్రపంచంలో అందరూ చనిపోయినాడండి పాపం, చనిపోయినాడండి అంటారు.
అంటే ఏమిటి అర్థం? వాళ్ళకి ఆత్మ తెలియలేదనే కదా అర్థం. శరీరం అనేటువంటిది చనిపోవడం సహజం, అందుకని దుఃఖించవద్దు అన్నారు. కాబట్టి మన యొక్క దుఃఖానికి అతి శోకాన్ని ఇచ్చేది ఏమిటండి? అతి శోకాన్ని ఇచ్చేది మరణం. అందులో మనకు నా వాళ్ళు కనుక దూరం అయిపోతే మరణిస్తే ఎంత విలపిస్తారో చూస్తారా? ఎందుకు ఆ విలాపం అంటే, ఆ శరీరం నిజం అనుకోవడం, ఆ శరీరం నాకు సంబంధించింది అనుకోవడం, నాకు రిలేషన్ అనుకోవడం, అందువల్ల అతి దుఃఖానికి లోనవుతాడు. అంటే 13 రోజుల తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతారు అనుకోండి, అది వేరే విషయం. ఎప్పుడు ఏడుస్తూ కూర్చోలేడు కదా. అయినా ఆ దుఃఖానికి కారణం ఏమిటి? అజ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానం కనుక వస్తే ఈ శరీరం ఎప్పుడో అప్పుడు రాలిపోయేది. ఈ శరీరం ఒక తొడుగు లాంటిది. ఇప్పుడు వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ, ఇప్పుడు ఇది జీర్ణించిపోయింది వస్త్రం. పాత పడిన తర్వాత కట్టుకుంటూ కూర్చుంటామా ఏమిటి? చిరిగిపోయింది అనుకోండి ఈ వస్త్రం, ఏం చేస్తారు? నూతన వస్త్రం కట్టుకుంటారు. మళ్ళీ కుంకుమ బొట్టు పెట్టినా మళ్ళీ కట్టుకుంటారు మహా. చూసారా, అయ్యో పాత వస్త్రం పోయిందే పోయిందని ఏడుస్తామా ఏమిటి? అది ఎట్లాగో ఈ శరీరం కూడా అలాగేట. అలాగే అని అనుకోమంటోంది శాస్త్రం. ఎంత కష్టమండి, ఇదేదో పాత వస్త్రాలంటే విసిరి పారేస్తాం అవతల, రంగు వెలిసిపోయినా చినిగిపోయినా అవతల పారేస్తాం. శాస్త్రం చెప్తోంది ఈ శరీరం కూడా అంతే. ఈ యొక్క ప్రారంభ కర్మ అనుభవించడం ఈ శరీరం పని అయిపోయిన తర్వాత దీని పని అయిపోయినట్లే. దీని పని కాదండి, ఈ శరీరం పని అయిపోయినట్లే. కాబట్టి మన వాళ్ళు, మహా పెద్దవాళ్ళు మన వాళ్ళు, ఈ శరీరాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఏమిటండి, ఎట్లాగోట్లా బతకడానికి అక్కడ ట్యూబ్ ఇక్కడ ట్యూబ్ పెట్టుకొని ఏదో విధంగా సర్వైవ్ అవ్వడానికి కష్టపడుతున్నారు. వెనకటి కాలంలో మందులు వేసుకునే వాళ్ళు కాదు. ఎందుకండి మందులు? ప్రారంభం ఎంతకాలం ఉందో ఉంటుంది, వెళ్ళిపోతుంది శరీరం అంటారు. ఇప్పుడు మీరు చూస్తే కొంతమంది ఆర్థడాక్స్ ఫ్యామిలీస్లో మందే వేసుకోరు వాళ్ళు. దేనికి అసలు వేసుకోవాలి మందు? ఈ ప్రారంభం, ఇది శరీరం అనుభవించి తీరాలి, పోనివ్వండి అంటారు. ఎంత మెచ్యూరిటీ చూడండి. ఇప్పుడు భోగ లాలస ప్రపంచంలో పెరగడం వల్ల ప్రతి మనిషికి భయం. ప్రతిరోజు ఆర్టికల్, ఆరోగ్యం ఎలా చూసుకోవాలి, ఏం జ్యూస్ తాగాలి, ఏం ప్రోటీన్లు తినాలి, కళ్ళు ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి, హార్ట్ గురించి ఎన్ని ఆర్టికల్స్, ఎన్ని పుస్తకాలు, ఎన్ని రకరకాల ఎడ్యుకేషన్ అన్నమాట హెల్త్ గురించి. ఏ అంటే భయం. ఈ శరీరం మీద తాపత్రయం పెరిగి పెరిగి పెరిగిపోతున్నది మనిషికి. పెరిగే కొద్ది భయం పెరుగుతున్నది. అందుకని కాయకల్ప క్రియ అని వాళ్ళు ఏం చేశారంటే, మనిషి 200 సంవత్సరాలు బతకాలంటే ఎలా ఏమేమి చేయాలి, ప్రాణాయామం చేసి, ఆసనాలు వేసి, ఏదో విధంగా యోగా కుండలిని ద్వారానో, కాయకల్పం చేసో, క్రియాయోగ చేసో, కనీసం 200 ఏళ్ళన్నా బతకాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు. ఆ రీసెర్చ్ చేసే వాళ్ళందరూ చనిపోయినారు. రీసెర్చ్ చేస్తూనే చనిపోయినారు. జెరంటాలజీ అంటారు దాన్ని. వృద్ధాప్యం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన పెద్దవాళ్ళు ఎప్పుడు దీనికోసం పనిచేయలే. వృద్ధాప్యం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? జుట్టు నెరవకుండా ఉండాలంటే ఏం చేయాలి? పళ్ళు ఆడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ, ఈ శరీరం ఒకరోజు కాదు ఒకరోజు పోయేది, యూస్లెస్ బాడీ అన్నట్లుగా వాళ్ళు అసలు ఈ శరీరాన్ని ఎంతవరకు ఉపయోగించాలి అంతవరకు ఉపయోగించాలి. అంత మెచ్యూరిటీ రావాలి మనిషిలో. ఇప్పుడు ఏంటంటే ప్యాంపరింగ్ ద బాడీ, లాట్ ఆఫ్ ప్యాంపరింగ్. అందుకని ప్రతి క్షణం భయం, ప్రతి క్షణం భయపడుతున్నాడు. దోమ ఎక్కడ తిరుగుతుంటే ఉంటాడు, ఇంకా మనం తట్టుకోలేము. వీఆర్ బికమింగ్ సో సెన్సిటివ్ నౌ. నీళ్లు చూడండి, మరగబెట్టుకొని కాచి మరీ తాగుతాం. వీఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ సెన్సిటివ్ డే బై డే, డే బై డే. ఎన్ని చేసినా కూడా వృద్ధాప్యం వస్తుంది, మరణము వస్తుంది. జరా మరణం కంపల్సరీ అన్నారు. ఇప్పుడు మనంతా మెచ్యూరిటీ వచ్చిందా మనకు, వాళ్ళకి, మన వెనకటి వాళ్ళకి మెచ్యూరిటీ ఉంది. ఇప్పుడు వాళ్ళకి మెచ్యూరిటీ లేదు. రోజుకు 10 మాత్రలు వేసుకుంటూ ఉంటారు, 10 ఏమిటి 20 కూడా వేసుకుంటారు. వేసుకునే పనే మందులు, 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 మందులు. తర్వాత శ్లోకం. స
ఏదైనా పని చేయడానికి మనస్సు కావాలి, ఇంద్రియాలు కావాలి, అది ఉంటే కానీ పని చేయం. కాబట్టి శరీరానికే కదా మనస్సు, బుద్ధి, ఇంద్రియాలన్నీ ఉన్నాయి, శరీరమే పనిచేస్తుంది. ఆత్మకి ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు, బుద్ధి లేదు. ఆత్మకి బుద్ధి లేదు ఏమిటండి అని అనుకోవాలండి. ఆత్మకి ఇవన్నీ లేవు కనుక ఏమీ చెయ్యదు. కాబట్టి చంపడం, చంపబడటం, చంపేవాడు, చంపబడేవాడు ఎవరు లేరు. మరి ఇది చనిపోతుంది, అది శరీరం, ప్రకృతి, ప్రకృతి, ప్రకృతి ప్రకృతిలో కలిసిపోతుంది. దేని నుంచి వచ్చిందో దాంట్లో కలిసిపోవాలా లేదా? దేని నుంచి వచ్చిందో ఈ శరీరం, దాంట్లో కలిసిపోవడం అనేటువంటిది ఇది ఒక న్యాయం, అది లా అంటారు, దాన్ని ప్రిన్సిపల్ అంటారు. దీన్ని ఎవరూ మార్చలేరు. నీళ్లు పైనుంచి క్రిందికి ప్రవహిస్తుంటే ఏ క్రిందికి ప్రవహించవాకు పైకి పో అంటావా? దాని యొక్క స్వభావం అది. అగ్ని ఉష్ణంగా ఉంటే ఎందుకు ఉష్ణంగా ఉన్నావు అని అడుగుతారా? అగ్ని ఎందుకు ఉష్ణంగా ఉందంటే దాని స్వభావం అది. ఎందుకు శరీరం చనిపోవాలి? దాని స్వభావం అది. కనుక మనం ఏం చేస్తామంటే, మనకు రాగం ఉండడం వల్ల, మన మనుషుల మీద అటాచ్మెంట్ ఉండడం వల్ల వాళ్ళు దూరం అయిపోతే సహించలేక ఆ మరణం అనేటువంటి దాన్ని ద్వేషిస్తాం. దాన్ని ఒక సత్యం, అది పరమసత్యం. శరీరం పుట్టింది అంటే దానికి మరణం తప్పదు. ఎప్పుడు అంటే అది ఎప్పుడు రాలిపోవాలో అది నిర్ణయం అయిపోయి ఉన్నది. ఎంత మనోనిబ్రహం చూడండి. ఇది కనుక తెలిస్తే దుఃఖం ఉంటుందా మనిషికి? ఆనందం. అందుకని వేదాంతం క్లాసుకి ఎక్కువ మంది రారు, యోగా క్లాసుకి వస్తారు ఎక్కువ మంది. చెప్పాను కదా, ఎక్కడెక్కడి నుంచో వస్తారు, క్లాసులు పట్టడం లేదు, అంత జనం వస్తారు. ఎందుకంటే ఎట్లాగైనా ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, 150 ఏళ్ళన్నా బతకాలండి కనీసం, ఎవరికి భారం కాకుండా బతకాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వేదాంతం క్లాసుకి వచ్చి నువ్వు శరీరం కాదు నాయన, ఆత్మని తెలుసుకో అంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. యోగా క్లాస్కి వచ్చి ఆసనాలు చేయలేక కష్టపడుతున్నాడు, నడుము వంగదు, చేతులు వంగవు, కష్టపడుతున్నారు. ఇది తెలుసుకుంటే ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, ఎప్పటికైనా నశించేదే కదా శరీరం అని జ్ఞానం వస్తుంది కదా. అంటే వేదాంతం క్లాసుకి రారు, యోగా క్లాస్కే వస్తారు చదువుకున్న వాళ్ళు అంతే. ఎక్కువ మంది చెప్తున్నారు అండ్ యోగా పాపులర్ అయినట్లుగా వేదాంతం పాపులర్ అవుతున్నదా? కష్టం. అంటే శరీరాభిమానం ఎక్కువ మనుషులకి, శరీరాభిమానం ఎక్కువ. తర్వాత మంత్రం, అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్ నిహితో గుహాయాం తమక్రతు పశ్యతి వీతశోకః ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మనః చాలా ముఖ్యమైన శ్లోకం. తర్వాత లక్షణం ఏంటంటే సర్వ అధిష్టానం, ఆత్మ సర్వ అధిష్టానం అని చెప్పబడుతోంది. అధిష్టానం అంటే సబ్స్ట్రాటం అంటాం, సోర్స్, ఆధారం అని అర్థం. జగత్తుకి ఆధారం ఎవరు? ఆత్మ. కరోలరి ఏమిటి? ఆత్మ జగత్తుకి అధిష్టానం అయితే ఆ ఆత్మ నేనవడం వల్ల నేను జగత్తుకు అధిష్టానం, సర్వ అధిష్టానం. చెప్పచ్చా చెప్పకూడదా? నేనే ఆధారాన్ని ప్రపంచానికి. ఏమండి నేను ఎట్లా అవుతానండి ఆధారం ఉన్నాడు? ఆర్సీగా ఆర్యముగా నువ్వు ఆధారం కాలేవు, ఆత్మగా నువ్వే ఆధారం. ఆ బల్లి అనుకుంటుందట, బల్లి కప్పుంది కదా పై కప్పుకి, బల్లి అంటుకొని పాపం ఈ కప్పు అంతా కూడా నా మీద ఆధారపడింది అనుకుంటుందిట. ఎవరు? బల్లి తెలుసు కదా, బల్లి అనుకుంటుంది. ఈ కప్పుకి నేనే ఆధారం, నేను లేకపోతే ఈ కప్పు కింద పడిపోతుంది. కప్పు అంటే ఆ కప్పు కాదండి, రూఫ్. ఆ కప్పు రూఫ్ ఉండడం వల్ల ఈ బల్లి ఉన్నది,
అది లేకపోతే బలి కింద పడుతుంది. అదేవిధంగా ఈ శరీరం ఉన్నది అంటే కారణం ఎవరు అంటే ఆత్మ. ఆ ఆత్మ అనేటువంటిది నా నిజస్వరూపం గనుక ఈ శరీరమే కాదు అన్ని శరీరాలు ఉండడానికి, అన్ని జీవరాశులు ఉండడానికి, ఈ ప్రపంచంలో అన్నిటికీ ఎగ్జిస్టెన్స్ ఇచ్చేది ఎవరండి? నేను ఆత్మస్వరూపాన్ని. కాబట్టి నేను సర్వ అధిష్టానం, మై ఏవ సకలం జాతం, నా నుంచి అన్నీ పుడుతున్నాయి. మై సర్వం ప్రతిష్ఠితం, నా వలననే అన్నీ నిలిచి ఉన్నాయి. నా వల్లనే అంటే ఏమిటి? ఇక్కడ ఏనా? ఓసి, నా వల్లనే అన్నీ పుట్టినాయి అంటే ఎక్కడి నుంచి పుడతాయండి? ఈ శరీరం నుంచి పుడతాయా ఏమిటి? ఆత్మ ద్వారానే అన్నీ పుడుతున్నాయి, నా వలనే అన్నీ సస్టైన్ అవుతున్నాయి. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, సముద్రం ఉన్నది అని అంటున్నది ఎవరండి? అంత పెద్ద సముద్రం అయినా కూడా పాప సముద్రం చెప్పగలదా? నేను పెద్ద సముద్రానండి, మద్రాసులో ఇక్కడ ఉన్నాను, నా ముందు మెరీనా బీచ్ ఉందని చెప్పగలదా? అది ఉన్నది అని చెప్పడానికి ఎవరు ఆధారం? నేను. నేను అంటే ఎవరు? ఓసి, ఆత్మ చైతన్యం. అన్ని దేంట్లో కలిసిపోతాయి, లీనమైపోతాయి. నేను నిద్రపోయినాను అనుకోండి, ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా పనిచేయడం లేదు, చేయకపోతే ఏమవుతుంది? సముద్రము లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఎవరు లేరు. మై ఏవ లీనం భవతి, మై సర్వం ప్రతిష్ఠితం, మై ఏవ సకలం జాతం, మై సర్వం ప్రతిష్ఠితం, మై సర్వం లయం యాతి, అంటే నాయందే లీనమైపోతాయి అన్నీ అని అర్థం. కాబట్టి ఆ ఆత్మస్వరూపాన్ని నేను అని ఇక్కడేం చెప్తున్నారు? అణుహు అణీయాన్. ఎలా అండి ఈ ఆత్మను తెలుసుకోవడం అన్నారు? మీరేదో ఓసీఆర్సీ ఓసీఆర్సీ అంటున్నారు, కానీ ఎక్కడ అంతుపట్టడం లేదన్నారు. అందుకని ఓసీ స్టాండ్ పాయింట్లో వినాలి వినేటప్పుడు. కావండి, ఓసీకి కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు చూలు లేవన్నారు కదా, ఎలా వినేదండి అన్నారు. ఓసి స్టాండ్ పాయింట్లో వినాలి వినేటప్పుడు అని అంటే ఏమిటి అర్థం? ఆర్సిఆర్ఎంని హెల్ప్గా తీసుకొని ఓసి నేను అని చెప్పి భావిస్తూ వినాలి క్లాసు. కానీ మనం ఏం చేస్తాం? ఆర్సీగా ఆర్ఎంగా కూర్చొని వింటాం. అందుకని స్వామిని చెప్పేది మనకు కాదులేండి, ఎవరికి అని అనిపిస్తుంది. అది ఆ చెప్పేదంతా ఎక్కడ మనకు? అదేదో పెద్ద పెద్ద వాళ్ళకండి. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళకంటే ఏమిటి? ఎవరు పెద్ద పెద్దవాళ్ళు? బుద్ధి లేని వాళ్ళంతా పెద్ద పెద్దవాళ్ళ, బుద్ధి ఉన్నవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళ, ఎవరు పెద్దవాళ్ళు? ఈ ఆర్సిఆర్ఎం ఓసీ తెలిసిన వాళ్ళు, కరెక్ట్గా తెలిసిన వాళ్ళు, వాళ్ళు పెద్దవాళ్ళు. ద ఎల్డర్లీ పీపుల్, గ్రేట్ పీపుల్, ఇంటెలిజెంట్ పీపుల్, మెచ్యూర్ పీపుల్ అని అర్థం. ఇది లేని వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు. అర్థమైందా? కాబట్టి ఓసీ నేను అనుకుంటూ ఆర్సీని ఆర్ఎంని ఉపయోగించుకొని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటే ఆత్మ అణువు కంటే అణువు అన్నారు. అణీయాన్, అణోహో అణీయాన్ అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది, అంటే సూక్ష్మం ఏదైతే ఉందో ఆ సూక్ష్మం కంటే కూడా సూక్ష్మమైనది కనుక తెలుసుకోవడం కష్టం. ఎలా తెలుసుకోగలం? ఇలా క్లాస్లో కూర్చొని విని 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 టీచర్ హ్యామరింగ్ చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి, ఇప్పటికి ఎన్నిసార్లు ఓసీఆర్సీ అని చెప్పాను? ఒక్కొక్కసారి ఏమిటి స్వామిని చెప్పింది చెప్తాను, మేమే మరి చిన్నపిల్లలమా ఏమిటి, మాకు అర్థం కాదా అని అనుకుంటాం. అణోహో అణీయాన్. అప్పుడు చిన్నగా ఉంటుందా అండి ఆత్మ? చాలా సూక్ష్మంగా ఉంటుందా అంటే కాదు. మహతో మహీయాన్, చాలా పెద్దది, భూమి కంటే కూడా పెద్దదిట. అణువు కంటే చిన్నది అంటే ఏమిటి? పరమాణు, బ్యాక్టీరియా, వైరస్లో కూడా ఆత్మ ఉంది, కంటికి కనపడదు, మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే కూడా ఆ జీవరాశి కనపడదు. ఒక్కొక్కసారి మన పుస్తకాల మీద చిన్న చిన్న పురుగులు తిరుగుతుంటాయి, చూసారా? చిన్న పోతుందని అందరం కనుక ఉప్పు అంటే కూడా చచ్చిపోతుందని, అంత చిన్న శరీరం. అణువు దానికంటే చిన్న దాంట్లో కూడా ఆత్మ ఉందిట. అంటే ఏమిటి? అణోహో అణీయాన్. అప్పుడు ఆత్మ చాలా చిన్నగా ఉంటుందా అండి? అంటే కాదు, మహతో మహీయాన్, భూమి కంటే మహా పెద్దదిట. మహత మహీయాన్ అంటే ఏమిటి? పృథివీ మొదలైన వాటి కంటే కూడా చాలా పెద్దది అని అర్థం.
ఈ పెద్దది చిన్నది అణువు మహత్ అనేది దేనివల్ల దేని మూలంగా వస్తుంది అంటే ఉపాధి కారణం వల్ల. ఎలిఫెంట్లో ఉంటే ఆత్మ పెద్ద ఆత్మ, బ్యాక్టీరియాలో ఉంటే చిన్న ఆత్మ, చీమలో ఉంటే చిన్న ఆత్మ, డైనోసరస్లో ఉంటే పెద్ద ఆత్మ. కాబట్టి ఉపాధి వల్ల చిన్నది పెద్దది అని చెప్తున్నామే కానీ నిజంగా ఆత్మ చిన్నది కాదు పెద్దది కాదు, ఇన్ఫినిట్ కదా, అంతటా వ్యాపించి ఉన్నది. చిన్నది పెద్దది ఎట్లవుతుందండి? పెద్దది అంటే చిన్నది కాదు అని అవుతుంది, చిన్నది అంటే పెద్దది కాదు అని అవుతుంది. అందుకని చిన్నది కాదు పెద్దది కాదు అలా చెప్పాలి. ఇట్స్ నాట్ ఇట్స్ బిగ్గర్ దాన్ బిగ్గెస్ట్, స్మాలర్ దాన్ స్మాలెస్ట్. అంటే ఏమిటి అర్థం? స్మాల్ కాదు బిగ్గర్ కాదు, ఆ యొక్క శరీరాలను బట్టి చిన్నగా అనిపిస్తుంది, పెద్ద శరీరాలను బట్టి పెద్దగా అనిపిస్తుంది. ఇదే ఆ సాంఖ్య న్యాయ వాళ్ళు ఏం చేస్తారంటే చీమలో చిన్నగా ఉంటుంది ఆత్మ, ఎలిఫెంట్లో పెద్దగా ఉంటుంది ఆత్మ. ఏమండి మీ ఇంట్లో చిన్న రూమ్లో ఆకాశం చిన్నగా ఉంటుంది, పెద్ద హాల్లో ఆకాశం పెద్దగా ఉంటుంది. ఈ పెద్ద చిన్న అనేటువంటిది ఈ ఆకాశానికి అంటే ఈ చోటుకు సంబంధించిందా గోడలకు సంబంధించిందా? గోడలకు సంబంధించింది, ఆకాశానికి సంబంధించింది కాదు. అదేవిధంగా ఆత్మ కూడా ఈ యొక్క చిన్నది పెద్దది అనేటువంటిది శరీరానికి సంబంధించిందే కానీ ఆత్మకు సంబంధం కాదు. అర్థమైందా? అది అణీయాన్ అణోహో మహీయాన్ మహతః అన్నారు ఆయన శంకరాచార్య వారు రాస్తారు. శ్యామాక అణీయాన్ అణోహ అంటే వడ్ల గింజ చూసిన ఆవగింజ, ఆవగింజ కంటే చిన్నదిట. శ్యామాక అనేటువంటిది ఒక ధాన్యం గింజ, చిన్నదనమాట. గసగసాలు ఏదో ఉన్నాయి చూసారా? చిన్న చిన్న ధాన్యం చూసారా ఎప్పుడైనా? చాలా చిన్న ధాన్యం, దానికంటే చిన్నదిట ఆత్మ. దానికి ఆ ఉదాహరణ ఇస్తారు, శ్యామాక అంటే దానికంటే చిన్నదని, స్మాలెస్ట్ గ్రెయిన్ అని అర్థం. ఈ మహీయానికి పృథివీ ఎగ్జాంపుల్ అనమాట, దానికంటే పెద్దది అని అర్థం. ఎక్కడుందండి ఆత్మ అన్నారు? గుహాయాం నిహిత అస్య జంతోహో గుహాయాం నిహిత. అస్య జంతు అంటే ఈ యొక్క ప్రాణుల యొక్క గుహ ఎందు ఉన్నాయి. ప్రాణులకి గుహ ఎక్కడుందండి అంటే బుద్ధి మనస్సు అనే గుహలో ఉన్నదిట. నిహితం అంటే ఉన్నది అని అర్థం, నిహితం అంటే ఉన్నది అని అర్థం. గుహాయాం మనస్సునందు, హృదయమునందు, బుద్ధి అందు. మనస్సు బుద్ధి హృదయం అన్నీ ఒకటే కాబట్టి మనస్సులో ఇక్కడే ఉంటే బుద్ధిలో ఉంటే ఎందుకంటే తెలియటం లేదు, ఎందుకు సోమవారం సోమవారం కఠోపనిషత్తు క్లాసుకు రావాలి, ఇక్కడ ఉంటే తెలియచ్చు కదండి ఇంత దగ్గరగా ఉంది కదా అంటే. మనస్సు గుహ ఎట్లా ఉంటుందండి? చీకటిగా ఉంటుంది. చీకటిగా ఉంటే గుహలో ఏమైనా ఉన్నదని తెలుస్తుందా మనకి? అప్పుడు ఏదైనా ఉన్నది గుహలో అని తెలియాలంటే ఏం కావాలి? ఆ చీకటి పోవాలి. చీకటి పోవాలంటే ఏం చేయాలి? దీపాన్ని వెలిగించు. దీపాన్ని వెలిగిస్తే ఆ గుహలో ఉన్న చీకటి పోతే ఆ గుహలో ఉన్న వస్తువులు తెలుస్తాయి. ఇప్పుడు ఈ మనస్సులో కూడా అజ్ఞానం అనే ఈ మనస్సు అనే గుహలో అజ్ఞానం అనే చీకటి ఉన్నది కనుక జ్ఞానం అనే దీపాన్ని ప్రజ్వలింపచేయి. జ్ఞానం అనే దీపాన్ని ప్రజ్వలింపజేయమంటారా? ఎలా చేయాలండి? సోమవారం సోమవారం క్లాస్కి వస్తే ప్రజ్వలన జరిగితే అంటే మనసులో ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానం అశుద్ధి అన్నమాట ఇంప్యూరిటీ అది కనుక పోతే ఆత్మ తానుగా ప్రకాశిస్తుంది. ఉన్నది ఆత్మ కప్పివేయబడి ఉన్నది అజ్ఞానం వల్ల. మనసులో ఉన్నటువంటి రాగ ద్వేషం కోపం తాపం భయం ఈ వీటన్నిటి వల్ల మనస్సులో ఉన్నటువంటి దోషాల వల్ల ఈ ఆత్మని తెలుసుకోలేక మనం ఎక్కడో ఉంది ఆత్మ ఎక్కడో ఉందని వెతుకుతున్నాం. యమధర్మరాజు ఏం చెప్తున్నారు? గుహాయాం నిహితం, నీ యొక్క మనస్సు గుహలోనే ఉన్నది, దాన్ని తెలుసుకో. ఎలా తెలుసుకోవాలి? మనస్సుని శుద్ధం చేసుకో. ఎలా శుద్ధం చేసుకోవాలి? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి. కాబట్టి సత్సంగం, శ్రవణం, మననం, నిధిధ్యాసనం అది కనుక తెలుసుకుంటే ఇక్కడ నియరెస్ట్ డియరెస్ట్ శుభపత్రికలో వేస్తారు, కళ్యాణ పత్రికలో. ఫ్రమ్ నియర్ అండ్ డియర్, ఎవరండి నియర్ డియర్? ఆత్మ నియర్ డియర్, మరెవరు నియర్ డియర్ కాదు.
అర్థమైందా? ఈ ఆత్మ ఇక్కడే ఉన్నది. ఈ మనస్సుని భయానికి, రాగద్వేషాలకి, కోపతాపాలకి దూరంగా ఉంచు మనస్సుని. సత్వగుణం ఎప్పుడైతే వస్తుందో, సత్వా సంజాయతే జ్ఞానం, ఆ మనస్సులో నువ్వు ఆత్మని గ్రహించగలుగుతావు అది చెప్తున్నారు. అస్య జంతోహో, వీడికి ఆత్మ ఇక్కడ ఉన్నదని తెలియనంత వరకు వీడు జంతువే. జంతువు అంటే ఏమిటి? జాయతే ఇది జంతు, పుట్టడం వల్ల జంతు అన్నారు. మిగతా జంతువులు తెలుసుకోలేవు. నేను కోడిని, నేను కుక్కని, నేను గాడిదని అని తెలుస్తుందో దానికేమిటి? మనిషికి తెలుస్తుంది, మనిషి తెలుసుకోగలడు. కాబట్టి ఈ మనిషి యొక్క మనస్సు గుహలో ఉన్నటువంటి ఈ ఆత్మని తెలుసుకోవాలి. అప్పుడు మనిషి కూడా ఇది తెలుసుకోలేకపోతే, కాబట్టి మనిషి ఈ మనస్సు, నేనేం చెప్పబోతున్నానో మీకు తెలుసు కదా, మనిషి కనుక ఈ ఆత్మని తెలుసుకోలేకపోతే, కోడి తెలుసుకోలేదు, ఏనుగు, కుక్క, నక్క, పిల్లి ఇవన్నీ తెలుసుకోలేవండి, ఒకవేళ మనిషి కూడా తెలుసుకోకపోతే వాటికి మనిషికి తేడా లేదు. ఏమండి స్వామిని మరి ఇంత అన్యాయంగా చెప్తున్నారు? నేను చెప్పడం ఏమిటయ్యా, మరి సత్యం అదే కదా. కాబట్టి ఇప్పుడు మనిషిగా పుట్టి, మనిషిగా తన యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతే ఆ యొక్క జీవరాశులకి, ఈ జీవుడికి డిఫరెన్సే లేదు. కాబట్టి ఏం చేయాలి? క్షుణ్ణంగా శాస్త్రం చదివి, అమ్మ ఆత్మ ఇక్కడే ఉందని చెప్పి తెలుసుకో. లేకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అరే నీకు మనిషి జన్మ ఇచ్చాను, వృధా చేసుకున్నావు, నీకు ఏ జన్మ ఇచ్చినా ఒకటే అని చెప్పి నెక్స్ట్ జన్మలో ఏ గొడ్ల చావట్లోనో పడేస్తాడు మనల్ని దేవుడు. జాగ్రత్త, వార్నింగ్, వార్నింగ్ అన్నమాట. సో అక్రతు పశ్యతి, ఎవరు చూడగలరు ఈ ఆత్మని, తెలుసుకోగలరు? పశ్యతి అంటే తెలుసుకోగలరు. సాక్షాత్ విజానాతే, అతనే తెలుసుకోగలడు. ఎవరంటే అక్రతు. అక్రతు అంటే, క్రతు అంటే రాగ, ద్వేష, కామ, క్రోధ, సంకల్ప, ఇవన్నీ వికల్పాలు ఉన్నటువంటి మనస్సు అనర్థం. అక్రతు అంటే అకామ, రాగం, ద్వేషం, కోపం, తాపం, కామం లేనటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో అతను గనక అతనే చూడగలడు ఈ ఆత్మని, అతనే తెలుసుకోగలడు, అతనే అర్థం చేసుకోగలడు. క్లాసులో కూర్చున్నప్పటికీ కూడా అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుంది? అక్రతుకి మాత్రమే అర్థమవుతుంది. అక్రతు అంటే ఎవరు? ఎవరికైతే లైక్స్ అండ్ డిస్లైక్స్ లేకుండా, కోపం, తాపం, రాగం, ద్వేషం లేకుండా ఉంటాయో, మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అదే చెప్తున్నారు. తమ్ మహిమానం ఆత్మనః ధాతు ప్రసాద. ధాతు ప్రసాదం అంటే ఏమిటి? ధాతు అంటే ఇంద్రియాలు, ఈ కరణాలు, కన్ను, ముక్కు, చెవు, కాలు, మనసు, బుద్ధి, ఇవన్నీ కూడా ప్రసాద. ఎప్పుడైతే ప్రశాంతంగా, నిదానంగా, నిలకడగా, తదేక నిష్ఠతో ఉంటాయో ఆ ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలు ఆ మనస్సుకి సహాయం చేస్తాయి. ఆ మనస్సు బుద్ధిలో ఈ ఆత్మ నేను అనే జ్ఞానం కలుగుతుంది. విన్నంత మాత్రాన రాదండి. ఇప్పుడు అర్థమైందే? ఆశ్చర్యో వక్త కుశలోశ్చ లబ్ధ అన్నాడు. విన్నంత మాత్రాన రాదు, ఆ వినేటప్పుడు దానికి కావలసిన అర్హతలు కూడా నాకు ఉండాలి, అవి వచ్చేటట్లు చేసుకోవాలి. శాస్త్రము వినాలి, అర్హతలు కావాలి. ఈ రెండు ఉన్నప్పుడు ఆ జ్ఞానం కలుగుతుంది. జ్ఞాన జ్యోతి, ఆత్మజ్యోతి నువ్వే అని తెలుసుకుంటావు. ఆత్మనః ధాతు ప్రసాద, తమ్ మహిమానం ఆత్మనః అన్నారు. ఆ యొక్క ఆత్మ యొక్క వైభవాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. సరేనండి, ధాతు ప్రసాదం వల్ల, ఈ ప్రసాదం అంటే చూసారా, ప్రసాదం అని పేరు ఎందుకు వచ్చిందంటే, ప్రసాదం ఇచ్చినప్పుడు నీ మనసు నిలకడగా ఉంటుంది అని అర్థం. ప్రశాంతంగా అబ్బా ప్రసాదం దొరికిందండి అంటారు చూసారా. ధాతు అంటే ఇంద్రియాలు కూడా అన్నీ కూడా నిలకడ. అందుకే అష్టాంగ యోగం. అష్టాంగ యోగం చేస్తే మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి ఇవన్నీ కూడా నిలకడగా ఉంటాయి. ఆ నిలకడగా ఉన్న మనస్సులో ఈ యొక్క ఆత్మ చైతన్యం తెలుస్తుంది. శాస్త్రం వింటూ, కొంతమంది అష్టాంగ యోగమే చేస్తారు, శాస్త్రం వినరు. కొంతమంది శాస్త్రం వింటారు, అష్టాంగ యోగం చేయరు. రెండు కనుక ఉంటే ఈజీ అన్నారు. అందుకని సరి ఫలం ఏమిటండి అన్నారు. వీత శోక, శోకాన్నించి బయటపడతాడు. వీత శోక అంటే శోకం నుంచి బయటపడతాడు అని అర్థం. అది ఆత్మ లక్షణం. అణుహు అణీయాన్ మహతో మహీయాన్, ఇక్కడే ఉంది గుహలోనే. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ శోష్ణుతే సర్వాన్ కామాన్ సహ. ఇదే తైత్రీయ ఉపనిషత్తులో
చూస్తాం, చూస్తామంటే జరుగుతూ ఉంటే క్లాస్ మీరు వస్తే చెప్తాను అనుకోండి. తైత్రీయ ఉపనిషత్తు దాకా వెళ్ళాలి కదా, ప్రతి ఉపనిషత్తులో చెప్పబడింది ఇది. కాబట్టి ఆత్మ అంటే అక్కడెక్కడ చూడవాకండి, ఓసి నేనే ఆత్మస్వరూపాన్ని ఈ శరీరంలో ఉన్నాను, ఇప్పుడు అన్ని శరీరాల్లోనూ ఉన్నాను. ఇది జ్ఞానం, ఇది మోక్షం, ఇది లిబరేషన్. నిజమేనా అండి, ఇదే మోక్షం అంటారా? డౌట్గా ఉంటే మిగతా ఉపనిషత్తులు కూడా చదవండి, తెలుస్తుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.